నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మహమ్మద్ ఖాజా మైనుద్దీన్. వెల్కమ్ టు మై ఛానల్ ఫరీద్ కర్మా. ఈరోజు నాటుకోడి కూర ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజుల్లో మా అమ్మ ఇదే విధంగా చేసేది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కోడి పెట్ట మాంసం ఫ్రెండ్స్. ఇది గుడ్లకు వచ్చిన కోడి పెట్ట. ఈ మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేశాను నేనే. నీట్గా కడుక్కున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలి. దీనికోసం నేను ఒక ఉల్లిగడ్డ, అలాగే గసాలు, అలాగే చిన్న ముక్క కొబ్బరి ముక్క కొంచెం కాలవాలి ఫ్రెండ్స్. దీన్ని పేస్ట్గా చేసుకోవాలి వేరువేరుగా. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడ ఆయిల్, నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అందులో 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన్, 2 ఇలాచీలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెడీ విధంగా 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్రై అయ్యాక మనం నాటుకోడి ముక్కల్ని ఇలా వేసి 10 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ నిండా వేస్తున్నాను. అలాగే పసుపు వేస్తున్నాను 1/2 టీ స్పూన్. ఈ పసుపు ఉప్పు ఈ చికెన్ బాగా కలిపి 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఈ ఆయిల్లోనే. ఈ గిన్నెపై మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ చికెన్ను ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ అవుతుంది. చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం గసాలు ప్లస్ ఉడక గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. సన్నగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా అది వేసుకోవాలి. దీని ఫ్లేవర్ మొత్తం గసాలలో ఉంటుంది. ఈ గసాల పేస్ట్ ప్లస్ కొబ్బరి ముక్క చిన్నది కష్కష్ ఈ రోజుల్లో తక్కువ వాడుతున్నారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గసాలతో చికెన్ చేస్తే. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం కారం వేసుకుందాం. నేను 2 టీ స్పూన్ల నిండా కారం వేశాను. చికెన్లో కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. చాలా ఆయిల్గా ఉంటుంది ఈ చికెన్. నాటుకోడిలో కొవ్వు కూడా ఎక్కువ ఉండే, అలాగే గసాలు ఆయిల్ రిలీజ్ చేస్తుంది. అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం చేంజ్ చేశాను ఫ్రెండ్స్. ముందు గసాల పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఒకేసారి పెట్టేవాళ్ళు. నేను కొంచెం చేంజ్ చేసి వంట చేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకాలి, ప్లస్ కొంచెం గ్రేవీ కూడా ఉండాలి. ఆ విధంగా చూసుకుని వాటర్ వేసుకోవాలి. దీనిపై మూత పెట్టేసి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, 10 మినిట్స్ అవుతుంది. మన చికెన్ నాటుకోడి చికెన్ ఉడికినట్టే, గ్రేవీ కూడా దగ్గర పడదు ఫ్రెండ్స్. చాలా సూపర్ కనబడుతుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పక ఈ విధంగా ఇంట్లో చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి ఈ రెసిపీని కంప్లీట్ చేద్దాం. సూపర్ డూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ నాటుకోడి కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీరను వేసిన తర్వాత మూత పెట్టేసి అలానే వదిలిపెట్టాలి గ్యాస్ ఆఫ్ చేసి. అప్పుడే మన కొత్తిమీర స్మెల్ ఈ నాటుకోడి కూరకు తగిలి ఇంకా రెట్టింపు అవుతుంది రుచి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, తప్పగా ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మార్.